అందరికి నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. వెల్కమ్ టు ఎస్టీఎం ఏటీజ్ ఛానల్. ప్రెసెంట్ వచ్చేసి మనం థార్ రోడ్లో ఉన్న సాయిబాబా టెంపుల్ దగ్గర అయితే ఉన్నామండి. ఈరోజు గురు పూర్ణమి సందర్భంగా అయితే ఫుల్ రష్ అయితే వచ్చారు. క్యూ లైన్ అంతా ఉంది. లోపల మళ్ళీ వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మొత్తం అయితే మీకు వీడియో కవరేజ్ అయితే చూపిస్తాను. అట్లా అన్నదానం కూడా జరుగుతుందండి. మొత్తం అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ లేట్ చేయకుండా మనం రష్ అవుతుంది, తొందరగా వెళ్ళొద్దాం లోపలికి. ఓకే అండి, థార్ రోడ్లో వచ్చేసి మనకి సాయిబాబా టెంపుల్ ఉంది కదండి. ఇక్కడ చూస్తే ఫుల్ రష్ అయితే వచ్చి ఉన్నారు క్యూ లైన్లో. ఇది దర్శనానికి క్యూ అండి. అవతల సైడ్ వచ్చేసి మనకు భోజనాలు అయితే పెడుతున్నారు, అదంతా కూడా లోపల అయితే తీసుకున్నాం. మొదటగా మనము లోపల గుళ్ళోకి వెళ్ళేసి ఆ స్వామివారిని అయితే దర్శించుకుందాం. ఫుల్ క్యూ ఉంది. యువతల టూ సైడ్స్ అయితే క్యూ అయితే ఉండొచ్చు మ్యాక్సిమమ్. అవతల సైడ్ ఉండలేదు క్యూ. వెళ్దామండి, ఫస్ట్ మనం గుళ్ళోకి వెళ్ళేసి గుళ్ళో మొక్కుకొని వద్దాం ఫస్ట్ పోయి. ఇది వచ్చేసి మనకి థార్ రోడ్ అండి. మన బ్రిడ్జ్ దగ్గర నుంచి ఎంట్రన్స్ అయ్యేది థార్ రోడ్. ఇక్కడ వచ్చేసి మనకి ఆర్చ్ అయితే వేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు సాయంత్రం ఊరేగింపుకి రెడీ చేస్తున్నారు. మనం ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళేసి స్వామివారిని చూపించి మీకు దర్శనం చేపిస్తాను. స్వామివారిని చూద్దాము. అలాగే బ్యాక్ సైడ్ అయితే అన్నదానం జరుగుతుందండి. మీకు మళ్ళీ అది కూడా చూపిస్తాను ప్రెజెంట్. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాము. ఓకే, సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నాయండి. ఆపోజిట్ ఎవరైనా వస్తే పంపించుకోకుండా క్యూ లైన్ నుంచి రావాలని చెప్పేసి అంతా ఉన్నారు. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ వచ్చి స్వామివారివి తగిన వస్త్రాలు అయితే సేల్ అయితే చేస్తున్నారు. స్వామివారికి ఇచ్చింటారు కదండి, అవి అయితే సేల్ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే మనం లోపల గుళ్ళకి అయితే వెళ్దామండి. మనకి క్యూ అయితే ఇలా అవతల సైడ్ నుంచి అయితే వస్తుంది క్యూ. అయితే మనకు ఇక్కడ నుంచి అయితే మనకి క్యూ లైన్లో నుంచి లోపలికి పోవాలి. అలాగే వచ్చిన వాళ్ళు అట్లనే బ్యాక్ సైడ్ వెళ్ళేసి తీర్థ ప్రసాదాలు అదే అన్నదానం అయితే చేస్తున్నారు. అన్నప్రసాదం అయితే తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం గుళ్ళకి అయితే వచ్చాము. మన గుడి క్యూ అయితే అట్లా వెళ్ళాలి. మనము ఎదురుగా వెళ్ళేసి మన స్వామివారిని అయితే వీడియో తీసుకుందామండి, అలాగే దర్శించుకుందాం. మనకు ఫస్ట్ వినాయకుడు, అలాగే సాయిబాబా, అలాగే దత్తాత్రేయ స్వామి అయితే ఉంటారండి వరుసగా. వాళ్ళని ముక్కు దర్శించుకున్నాక మనం బయటికి వచ్చేసి మనం ఇక్కడికైతే వెళ్ళచ్చు అన్నదానానికి. అయితే మీకు అన్నదానానికి వెళ్ళేసి మీకు బ్యాక్ సైడ్ అన్నదానం కూడా ఎలా జరుగుతుందో అంత కొంచెం చూపిస్తాను. ఇవ్వండి స్వామివారు సాయిబాబా. అలంకరణ పుష్పాలంకరణతో అంతా బ్యాక్ సైడ్ అంతా కూడా గ్రీన్ కలర్తో బాగా నీట్గా కనబడిచ్చేటట్లా అలంకరణ అయితే చేశారు. ఈవినింగ్ నైట్కి ఉత్సవం చేసేదానికి ఉత్సవ విగ్రహం కూడా రెడీ చేసి పెట్టేశారండి. మొత్తం అంతా కూడా మనకి ఉత్సవ విగ్రహం బయట చేస్తున్నారు రెడీ. దాంట్లో అయితే ఊరేగింపు అయితే ఉంటుందండి. అలాగే స్వామివారి అంటే సాయిబాబా వేషం వేసుకొని ఒక 15 మంది అలాగా ఊరేగింపుతో పాటు వాళ్ళు కూడా తిరుగుతారంట. అది కూడా మీకు చూపిస్తాను. ఈవినింగ్ అయితే అది సపరేట్గా అయితే తీసుకుంటానండి వీడియో. ప్రజెంట్ అయితే మనకి ఇది మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను. మీరు కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి ఫ్యామిలీతో పాటు. అన్ని సాయిబాబా గుళ్ళు అయితే ఈరోజు ఫుల్ రష్గానే ఉంటారు. ఈరోజు చెరుకటం అయితే కూడా ఫుల్గానే ఉంటారండి. ఈరోజు మన క్యూ లైన్ బయట పక్క నుంచి వస్తే వస్తుంది. అన్నదానం కూడా సపరేట్ అయితే ఉందండి. ఓకే అండి, సాయిబాబా ప్రజెంట్ అయితే మనం గుళ్ళు అయితే ఉన్నాం. ఫుల్గా భక్తులు అయితే వస్తున్నారు. ప్రజెంట్ బయట పక్కన అన్నదానం కూడా చెప్తానండి, అది కూడా చూపిస్తాను మీకు. కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. లైక్ చేస్తే కింద యూట్యూబ్ అనేది ఇంకా ఎక్కువ అనేది ప్రమోట్ అనేది చేస్తుంది. ఓకే అండి, ఫుల్ రష్ అయితే క్రౌడ్ అయితే ఉంది. మనం ఇప్పుడు అయితే అన్నదానం చేసేదానికి అయితే వెళ్దాము. ఓకే అండి, ఇప్పుడు బ్యాక్ సైడ్కి అయితే మనం వెళ్దాము. బ్యాక్ సైడ్ వచ్చే అన్నదానం అయితే జరుగుతుంది, అది కూడా మీకు అయితే కవర్ చేసి చూపిస్తాను. ఫుల్ రష్ అయితే ఉంది అన్నదానానికి. అన్నదానం దగ్గర
కొంచెం ముందుకు వెళ్ళండి, మరి అర్థం దారిలో ముందుకు వెళ్ళడమ్మా సాయిరామ్. ఇదైతే ఫుల్ రష్ ఉందండి, రూమ్లు అయితే పెడుతున్నారు, మదానం అయితే జరుగుతుంది. ఓకే అండి, అయిపోయింది. ఓకే అండి, ప్రజెంట్ అయితే లోపలంతా కూడా మీకు చూపించుకొని వచ్చాను, లోపలంతా కూడా తీసుకొని వచ్చాను వీడియో. బయట పక్కన ఇంకా క్యూ అయితే ఉంది అన్నదానానికి, తర్వాత వచ్చేసి ఇంకా గుడికి లోపల వెళ్ళడానికి అంతా క్యూ అయితే ఉంది. అట్లాగే ఈవినింగ్ ఊరేగింపు ఉంటుందండి, అలాగే సాయిబాబాది వేషధారణ కూడా ఉంటుంది, అది కూడా వచ్చి ఎవరైనా కావాలంటే డైరెక్ట్గా వచ్చి కూడా మీరు చూడొచ్చు. ఓకే అండి, ప్రజెంట్ అయితే ఇదే అండి గురు పూర్ణిమ సందర్భంగా సాయిబాబా గుడి. మీకు దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళి మీరు కూడా స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోండి, స్వామివారి కృపకు ప్రార్థులు కాండి. ఓకే అండి, ప్రజెంట్ ఇది అప్డేట్, మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.